వెల్కమ్ టు విత్ ఇండియాస్ లక్ష్యం సమాజీతం. నేను మీ సాయిశ్రం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించిన ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఎన్టీఆర్ ట్రస్ట్ నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం. బీపీ షుగర్ ఎక్కువగా ఉన్న వారిని గుర్తించి ఉచితంగా మందులు పంపిణీ. ఎమ్మెల్వడుగు ఆర్టీపీలో విద్యుత్ ఉద్యోగుల ధర్నా. డిసెంబర్ నెల వేతనాలు లీవ్ అండ్ క్యాష్ మెంట్ వెంటనే ఇవ్వాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా నూతన సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పన చేపట్టిన నేపథ్యంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి గ్రామంలో పర్యటించారు. సోమవారం మూలవారిపల్లి గ్రామాన్ని సందర్శించగా అక్కడి ప్రజలు గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం జరగలేదని, ఇప్పటి వరకు మురుగు కాలువల నిర్మాణాలు చేపట్టలేదని ఎమ్మెల్యే రాజమల్లు దృష్టికి తీసుకుని వచ్చారు. ప్రజల సమస్యలను విన్న ఎమ్మెల్యే రాజమల్లు తక్షణం సంబంధిత అధికారులకు కాల్ చేసి వివరాలు అడిగి తెలుసుకుని పనులు చేపట్టాలని సూచించారు. రానున్న రోజుల్లో అధికారులు ఇక్కడ గ్రామాన్ని సందర్శించి ప్రజలకు కావలసిన మౌలిక వసతులు కల్పనకు అయ్యే బడ్జెట్ తయారు చేస్తామని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. కఠిన కారవర నీళ్లు ఇళ్లలో నీళ్లు కానీ కుప్పం మున్సిపాలిటీలో డీకే పల్లిలో మాజీ సర్పంచ్ మరి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మధు మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాలలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రధానంగా బీపీ షుగర్ ఎక్కువగా ఉన్న వారిని గుర్తించి వారికి ఉచితంగా మందులు అందిస్తామని అన్నారు. అదేవిధంగా కుప్పం ప్రాంతంలో తమలపాకు, వక్క, పొగాకు ఉత్పత్తులను ఎక్కువగా వాడడం వలన నోటి సమస్యలు అధికంగా ఉన్నాయని గుర్తించడం జరిగిందని, నోటి సమస్యలతో బాధపడుతున్న వారికి త్వరలో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని డాక్టర్ మధు స్పష్టం చేశారు. వైద్య శిబిరం 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు.
మొబైల్ మెడికల్ క్యాంప్ ఆగస్టు నెల నుంచి మనం క్యాంప్ జరుగుతున్నాము. దాదాపుగా ఈ 5 నెలల్లో 80 మెడికల్ క్యాంప్లు మనము ఇంకో నియోజకవర్గంలో వివిధ మండలాల్లో కండక్ట్ చేశాము. మా ప్లాన్ ప్రకారము ప్రతి మండల ప్రతి విలేజ్ను ప్రతి మెడికల్ క్యాంప్ను ఎవరి 30 డేస్కు రిపీట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఆ విధంగా ప్రజలకందరికీ కవర్ చేస్తున్నాము. మేము గమనించిన ఈ మెడికల్ క్యాంపులో మేము కుప్పంలో చాలా మంది బీపీ, చాలా మంది షుగర్ పేషెంట్లు సరైన ట్రీట్మెంట్ లేకుండా ఉన్నారు. సరైన ట్రీట్మెంట్ అంటే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కానీ కంట్రోల్ లేకుండా ఉంది. సో మేము మా ముఖ్య ఉద్దేశము ఉన్న బీపీ షుగర్ పేషెంట్స్ ఐడెంటిఫై చేసి వాళ్లకు సరైన చికిత్సా విధానంలో మందులను మేము చూస్తున్నాము. ఇంకొకటి కుప్పం ప్రాంతంలో మేము ఎక్కడా చూడని విధంగా ఆకు ఒక తాంబూలాలు చాలా విరివిగా దాదాపు 70-80% తిరుపతి జిల్లా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానికి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఆర్టీఓ కార్యాలయం ఎదుట దొంగ ఓట్లపై ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వైసీపీ నేతల కుట్రలతో పులివర్తి నానిని పోలీసులు అడ్డుకున్నారు. దీనిలో ఆగ్రహించిన పులివర్తి నాని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘర్షణలో పులివర్తి నాని కళ్లలో పెట్రోల్ పడడంతో అస్వస్థతకు గురయ్యారు. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ కు టీడీపీ నాయకులు ఆయనను తరలించారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు ఎర్రకుంట్ల మండలం ఆర్టీపీపీలో విద్యుత్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. యూనియన్ నాయకులు జగదీష్ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులకు డిసెంబర్ నెల వేతనాలు, లీవ్ ఎన్ క్యాష్మెంట్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్టీపీపీ పవర్ హౌస్ గేట్ వద్ద చేపట్టిన ధర్నాలో యూనియన్ నాయకులు సుబ్బిరెడ్డి, రమణయ్య, వెంకటస్వామి యూనియన్ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు. అలాంటిది యాజమాన్యానికి దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బ్యాంక్ లోన్స్ కు సంబంధించినటువంటి యాజమాన్యంలో ఉద్యుక్త ఉద్యోగులది చాలా కీలకమైనటువంటి పాత్ర. విద్యుత్ ఉత్పత్తి సరఫరా దాంట్లో ఉద్యోగులే ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ ఉద్యోగులకు వేతనాలు చెల్లింపులో చాలా నిర్లక్ష్య ధోరణి చేస్తూ ఉంది. దీనిపైన కార్మిక సంఘాలన్నీ పలు దఫాలు చర్చలు జరిపినప్పటికీ యాజమాన్యంలో కానీ ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో కానీ ఎలాంటి స్పందన రావడం లేదు. కాబట్టి ప్రతి ఉద్యోగులు జీతాలపైన ఆధారపడే విధులు నిర్వహిస్తూ ఉంటారు. యాజమాన్యము వారికి 1వ తారీఖు వేతనాలు ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఈ విధంగా ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం యాజమాన్యానికి, ప్రభుత్వానికి ఇది సరైనటువంటి చర్య కాదు. దీన్ని గత కొద్ది రోజులుగా అన్ని కార్మిక సంఘాలు, ఇంజనీర్ల సంఘాలు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా యాజమాన్యం పెడచెవిన పెట్టి నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తూ ఉంది. అందుకే ఈ నెల 9వ తారీఖు వచ్చినా ఈరోజు కూడా వేతనాల చెల్లింపులో ఎలాంటి చర్యలు యాజమాన్యం తీసుకోలేదు. కాబట్టి మేము ధర్నాం. అలాగే ఈరోజు ధర్నా కార్యక్రమం అయిపోయిన తర్వాత మరొకసారి అన్ని కార్మిక సంఘాలు మాట్లాడి ఇక నుంచి ఏ నెలైనా 1వ తారీఖున జీతాలు ఇవ్వకపోతే 2వ తారీఖు నుంచే మేము ధర్నా కార్యక్రమాలు చేయాలని కూడా ఆలోచన చేస్తున్నాం. ఇది సరైనటువంటి చర్య కాదని చెప్పి ఇప్పటికైనా ప్రభుత్వము యాజమాన్యము కళ్ళు తెరిచి మాకు ఇవ్వాల్సినటువంటి వేతనాలు ప్రతి నెల 1వ తారీఖుకే చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ రోజు వరకు జీతాలు చెల్లించాలి. ఏపీ జెన్కో మేనేజ్మెంట్ ఎంత ఇబ్బంది పెడుతుందో జనాలకు చాలా అర్థమైంది. నిన్న తెలంగాణ సీఎం 4వ తేదీ అన్ని ఆపుకొని ఉద్యోగస్తులు మాత్రం జీతాలు చెల్లించాడని ఆయన ప్రత్యేకంగా అదంతా స్టేట్ మొత్తం వైరల్ అయింది. దానిన్నా గుర్తుపెట్టుకొని ఏపీ గవర్నమెంట్ ముద్దుగా నిద్రపోకుండా అందరికీ జీతాలు చెల్లించాలని కోరుకుంటున్నాం. ఈరోజు పండగ ఇది మన సంక్రాంతి కాబట్టి సంక్రాంతికి అందరూ పిల్లలకు కానీ ఇంట్లో తల్లిదండ్రులకు కానీ బట్టలు తెచ్చుకోవడము మనం బాగా జరుపుకుంటాం. ఇంత పండగ ముందు కూడా జీతాలు చెల్లించకపోవడము చాలా దౌర్భాగ్యము. కాబట్టి మేనేజ్మెంట్ తొందరగా మేల్కొని జీతాలు చెల్లించాలని మేము 15/31 తరఫున కోరుకుంటున్నాం. పెట్టిన గేట్ ధర్నాకు మా పవర్ డిప్లొమా అసోసియేషన్ పూర్తిగా మద్దతు ఇస్తా ఉంది. ఈ వేజెస్ ప్రతి నెల
ఇది ఒక అలవాటు అయిన ధోరణిలో ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ పూర్తిగా. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం బలిజ భవనం నిర్మాణానికి 1,00,000,000 ప్రకటించిన ఎమ్మెల్యే 5 సంవత్సరాలు గడిచిన అతిగతి లేదని నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుత కోట ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక పారిపోయారని జనసేన శ్రీకాళహస్తి పట్టణ ఇన్ఛార్జ్ తోట గణేష్ విమర్శించారు. ఎమ్మెల్యే వాళ్ల కార్యకర్తల వ్యక్తిగత విమర్శలకు చెంప చెల్లుమనేలా జనసేన నాయకులు కౌంటర్ ఇచ్చారు. రోజుకొక పార్టీ మారే నాయకుడు కూడా జనసేన పార్టీని విమర్శించడం విడ్డూరమని తోట గణేష్ విరుచుకుపడ్డారు. బ్లాక్ టికెట్లు అమ్ముకునే నాయకులు కార్యకర్తలు వైసీపీలో ఉంటారని, జనసేనలో డిగ్రీలు పీజీలు బీటెక్ లు ఎంటెక్ లు ఎంబీఏ ఎంబీబీఎస్ చేసిన వాళ్లే ఉంటారని జనసేన నాయకులు వైసీపీని తీవ్రంగా విమర్శించారు. నమస్కారం, నా పేరు రవికుమార్ రెడ్డి, శ్రీకాళహస్తి టౌన్ వైస్ ప్రెసిడెంట్, జనసేన పార్టీ. ఈ మధ్య ప్రెస్లో రిలీజ్ అయినటువంటి ఒక వీడియో గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. ఆ వీడియోలో ఏముందంటే, జనసేన పార్టీలో తిరిగేటువంటి నాయకులు అయితేనేమి, మా కార్యకర్తలు అయితేనేమి, వీళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. ఇందులో దానికి సంబంధించి పిల్లలు చదువుకోలేనటువంటి వాళ్ళు, చిల్లరగా ఆటలాడే వాళ్ళు, సినిమాలు పోయే వాళ్ళు అన్న దాని గురించి మాట్లాడారు. నేను యాక్చువల్గా ఎంఎస్సీ ఎంబీఏ ఎల్ఎల్బీ నా క్వాలిఫికేషను. నాతో పాటు ఉన్నటువంటి నా ఫ్రెండ్స్ అయితేనేమి, మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీ నాయకులు, మీరు చూసుకోండి ఆ వీడియోలో. ఆ వీడియోలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ డిగ్రీ క్వాలిఫైడ్, మోర్ దెన్ డిగ్రీ అటువంటి వాళ్ళే తిరుగుతున్నారు. సినిమాలు చూస్తాము, షికారులు చేస్తాము, ఆటలాడతామని దాంట్లో చెప్పడం జరిగింది. సినిమాలు చూడటము యువతకి కానీ పెద్దవాళ్ళకి కానీ అదొక సర్వసహజమే. మేమేమి టికెట్లు బ్లాక్లు అమ్ముకోవడము లేకపోతే ఇట్లా చేయడం ఏం చేయట్లేదు. మేము టికెట్లు కొనుక్కొని సినిమాలు చూస్తున్నాము. వైసీపీ నాయకులు మధుసూదన్ రెడ్డికి సంబంధించిన జంచాగాలు అయితేనేమి, వాళ్ళు కావాల్సిందే బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారే కానీ మేమేమి బ్లాక్ టికెట్లు అమ్ముకోవడము, రోడ్లలో తిరగడం అనేటువంటి ఏం చేయట్లేదు. సో ఇవన్నీ మీరు మాట్లాడే ముందే ఆలోచించాలి. మేము ఇప్పుడు మేము యువత నా యువత అంటే మేమేమి బిలో 13 లేకపోతే బిలో 18 ఇయర్స్ ఏం కాదు. నేను 35 ప్లస్. మాతో పాటు తిరిగే ప్రతి ఒక్కరు ఓటు హక్కున్న వాళ్ళే. కాబట్టి దయచేసి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఏదన్నా ఒక సబ్జెక్ట్ గురించి మేము మాట్లాడినప్పుడు ఆ సబ్జెక్ట్ లో ఉన్నటువంటి డెప్త్ ని ఒకసారి దాన్ని చూసి, అది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అన్న దాని ఆలోచించి దానికి వివరణ ఇవ్వాలే. కానీ ఏదో మీ ఎమ్మెల్యే ఏదో మీరు చెప్పేశాడని చెప్పేసో, లేకపోతే ఇంకేదో చెప్పాడని చెప్పేసో, దాని గురించి మీరు ఊరికే ఒక వీడియో రిలీజ్ చేయడం అన్నటువంటివి దయచేసి మానుకోండి. మేము మాట్లాడినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ప్రజలకు ఉపయోగపడాల్సినటువంటి సబ్జెక్ట్, కాబట్టి దాని గురించి మాట్లాడాము. అల్లరి చూడగా తిరిగే వాళ్ళ గురించి అయితే మేమేం మాట్లాడలేదు. దయచేసి దాని గురించి మీరు ఆలోచించాలి. జై జనసేన, జై హింద్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా జాయింట్ ట్రాన్స్పోర్ట్ అధికారిగా సి రమేష్ పదవీ బాధ్యతలు తీసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం సౌత్ జోన్ రోడ్డు రవాణా కార్యాలయానికి చేరుకున్న సి రమేష్ కు ఆర్టీఓ సదానందం, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ టీవీ రావు, ఇతర అధికారులు పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా ఆహ్వానించారు. తర్వాత కార్యాలయంలోని పనితీరును పరిశీలించి అధికారుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. జుమ్ని Right. Thank you.
ఈరోజు ఈ మధ్యాహ్నము హైదరాబాద్ సౌత్ బండ్లగూడ చాంద్రాయనగుట్ట ఆఫీస్కి విజిట్ చేసి ఇక్కడ మన లోకల్ ఆర్టీఓ సదానందం గారు, తర్వాత మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, తర్వాత ఏవో, తర్వాత స్టాఫ్ అందరితో కలిసి ఈ ఆఫీస్లో లర్నర్స్ లైసెన్స్లు ఎలా టెస్ట్ చేసి ఇస్తున్నారు, డ్రైవింగ్ లైసెన్సెస్ ట్రాక్లో ఎలా టెస్ట్ చేసి ఇస్తున్నారు, తర్వాత వెహికల్స్ సీజ్ అయి ఉన్నాయి, ఈ గవర్నమెంట్కి కావాల్సిన రెవెన్యూ, రావాల్సిన రెవెన్యూ ఎలా రాబట్టుకోవాలి మనం అనే ప్లాన్ చేయడానికి విజిట్ చేసి అందరితో రివ్యూ చేశాము. ఏవైతే ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేసి ఫ్యూచర్లో సిటిజన్ ఫ్రెండ్లీ సర్వీసెస్ అంటే పబ్లిక్కి ఎలా ఫ్రెండ్లీగా ఏమి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ మనం నాణ్యమైన సేవలు అందించడానికి ఎలాంటి కృషి చేయాలో అందరితో డిస్కస్ చేసి సూచనలు ఇచ్చాం. ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించిన ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఎన్టీఆర్ ట్రస్ట్ నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం, బీపీ షుగర్ ఎక్కువగా ఉన్న వారిని గుర్తించి ఉచితంగా మందులు పంపిణీ. జమ్మలమడుగు ఆర్టీపీపీలో విద్యుత్ ఉద్యోగుల ధర్నా, డిసెంబర్ నెల వేతనాలు లీవ్ అండ్ క్యాష్ మెల్ట్ వెంటనే ఇవ్వాలని డిమాండ్. ఈ బుల్టన్ ఇంద్రదశ వార్త, మరొక బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాచారం.